మామిడి అప్పలనాయుడు గారు పరిచయం అన్న ఉపద్ఘాతం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది అది పరిధి దాటలేదండి. ఈనాటి పంచాయతీరాజ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జననాయకులు, జనసేన అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన పంచాయతీరాజ్ ప్రతినిధులకు, వేదిక ముందున్న సర్పంచ్ మిత్రులకు, జన సైనికులకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా మా జాతీయ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరపున వారికి నమస్కరిస్తున్నాం. మరి ఈరోజు ఈ సమావేశం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఒక చెట్టు, ఆ చెట్టును కొట్టేవాడికి కూడా నీడిస్తుంది. అలాగనే పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా తనకు శత్రువు అని వచ్చిన వారికి కూడా ఆశ్రమిస్తారు, ఆదరిస్తారని మేము నమ్మి ఈరోజు ఈ సమావేశానికి రావటం జరిగింది. ఒక నాయకుడికి అధికారం రావడం ముఖ్యం కాదు, అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం, ఈ సమాజం కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులు. అటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మే మేము ఈ సమావేశానికి రావటం జరిగింది. మరి ఈరోజు దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యం ప్రజాస్వామ్యానికి పునాదులైన గ్రామ పంచాయతీలను బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఈ దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కూడా సాకారం అవుతుంది. ఆ ఉద్దేశంతో 1991లో 73వ రాజ్యాంగ సవరణ చేసి 243 జి 11వ షెడ్యూల్ ద్వారా మరి పంచాయతీలకి 29 శాఖలకు సంబంధించి, అంటే సాగునీరు నుండి త్రాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, స్త్రీ శ్రీ సంక్షేమం, గృహ నిర్మాణం, ఇలా 29 శాఖలకు సంబంధించి నిధులు, విధులు, అధికారాలు, సిబ్బంది, ప్రణాళికలతో సహా బదలాయించాలని రాజ్యాంగంలో నాటి పెద్దలు పెట్టడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవ్వాల్సిన 29 శాఖలకు సంబంధించిన అధికారాలు ఇస్తాం, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అన్ని ఎన్నికల సభల్లో కూడా ప్రజల ముందు హామీ ఇవ్వటం జరిగింది. మరి నేటి ప్రభుత్వం మరి ఎన్నికల హామీలలో చాలా వర్గాలకు మోసం చేసే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా మోసం చేయటం జరిగింది. కనుక ఈరోజు ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి, పోరాడడానికి సరైన నాయకులు కావాలని, అటువంటి నాయకత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యమవుతుందని నమ్మి ఈరోజు ఈ సమావేశానికి మేము రావటం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు అధికారాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఒక్క అధికారం కూడా ఇవ్వకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఉన్న అధికారాలను కూడా తీసివేసి పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. అంతేకాకుండా 243 ఈ ప్రకారం మరి పంచాయతీలకి 5 సంవత్సరాలకు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా పంచాయతీ ఎన్నికలు కూడా 2 నాటికి నిర్వహించవలసి ఉన్నా నిర్వహించకుండా ఈరోజు జీవో నెంబర్ 90 తీసుకువచ్చి ప్రత్యేక అధికారుల పాలన పంచాయతీల్లో ప్రవేశం పెట్టి ఈరోజు పంచాయతీలు పూర్తిగా నిర్జీవం చేయడం జరిగింది. ఈరోజు
అక్కడ పంచాయతీల పరిస్థితి, సర్పంచుల పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో మరి సర్పంచులుగా ఉన్నప్పుడు పెనం మీద ఉన్నది, ఈరోజు పూర్తిగా సర్పంచులు తీసి ప్రత్యేక అధికారులు పెట్టడం వల్ల ఈరోజు పొయ్యిలో పడే సందనంగా మరి సర్పంచుల పరిస్థితి తయారైంది. కనుక ఈరోజు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఈ గ్రామాలకి, ఈ సమాజానికి, గ్రామీణ ప్రజలకి అనేక నష్టాలు జరుగుతున్నాయి. మా ఇంకా సోదరులు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే బాస్ ఈజ్ ఆల్వేజ్ ఎస్ రైట్, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రిఫర్ పాయింట్ నెంబర్ వన్. ఎక్కడైతే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో ఆ నాయకుడి వెనకల ఎవరైతే నమ్మకంగా పనిచేసే కార్యకర్తలు ఉంటారో అక్కడ మాత్రమే విజయాలు సాధ్యమవుతాయి, అక్కడ మాత్రమే సమాజానికి మేలు జరుగుతుంది. మరి ఈరోజు గ్రామ పంచాయతీల వరకు వచ్చేటప్పటికీ ఈరోజు గ్రామ పంచాయతీలు ఏదైతే గ్రామీణ ప్రజలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు అధికారాలు రావాలంటే, ఈరోజు గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మేము నమ్ముతూ ఉన్నాం. సోదరులారా, మేము అధ్యక్షుల వారికి ఈ వేదిక మీద నుండి విజ్ఞప్తి చేస్తున్నాం, మరి మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ తీసుకుంటే మరి చాలామంది సామాన్యులతో సహా తెలిసిన విషయమే, ఈరోజు రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే 191,63,000 సుమారుగా కోట్ల రూపాయలు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. 191,63,000 మరి ఈ బడ్జెట్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 72% జనాభా, 82% భూభాగంలో నిస్తున్న గ్రామీణ ప్రజల కోసమే 72% వరకు ఈ బడ్జెట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది అని లెక్కలు చూపిస్తుంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తికి 1 సంవత్సరానికి 40,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే ఒక వ్యక్తికి 40,000 రూపాయలు ఖర్చు చేస్తే ఒక పంచాయతీ పదవీ కాలం 5 సంవత్సరాలలో మరి ఒక వ్యక్తికి 2,00,000 రూపాయలు ఖర్చు చేయటం జరుగుతుందని లెక్కలు చెబుతుంది. అంటే ఈ లెక్కన 1,000 జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే 1,000 జనాభాకి 5 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం! ఈరోజు 20 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పంచాయతీ పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సంబంధం లేకుండా ఖర్చు చేస్తున్నామని చెప్పింది చూస్తే, స్వాతంత్ర్యం వచ్చి ఈరోజు 70 సంవత్సరాలు దాటుతుంది. మరి 70 సంవత్సరాలు దాటేటప్పుడు 5 సంవత్సరాల పదవీ కాలంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వస్తువులు, మౌలిక సదుపాయాలు లేకుండా, కనీసం రహదారులు లేకుండా, కనీసం మంచినీరు కోసం కూడా మైళ్ళ దూరంలో మహిళలు వెళ్ళే దుస్థితి ఉంది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలకులు చెబుతున్నవి ఎంత సిగ్గుసేటో అని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియచేయడం జరుగుతుంది. మరి ఈరోజు సాక్షాత్ నాడు ప్రధానులుగా చేసిన మేధావులు కానీ, మరి చాలామంది పార్లమెంటు పెద్దలు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వకపోవటం వలన మీరు విజయవాడ నిండో, హైదరాబాద్ నిండో గ్రామీణ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పిన కోట్లాది నిధులు గ్రామాలకు చేరేటప్పటికీ 90% వరకు మధ్యలోనే ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. మధ్యలోనే నిధులు అధికారులు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే ఆ నిధుల్ని కంకర్యం చేస్తున్నారు.
ఆ నిధులు ప్రక్కత్రోవ పట్టిస్తున్నారు. ఈరోజు లేదా ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన ఆశయాలు కానీ అది చెప్పిన పిలుపు మేరకు నేరుగా గ్రామ పంచాయతీలకి గ్రామాలకి మీ వార్షిక బడ్జెట్ని నిధులు కేటాయించేటప్పుడు 90% వరకు నిధులు సద్వినియోగం అవుతాయి. అక్కడ ప్రజలకు కావలసిన రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీరు కానీ విద్యుత్ కానీ పారిశుద్ధ్యం కానీ అన్ని రకాలుగా కూడా ఆ గ్రామీణ ప్రజలకు అందుతాయి. గ్రామాలు ఈరోజు 5 సంవత్సరాల పదవీ కాలంలో వారిగా ఇస్తే 70 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కానీ అభివృద్ధి గ్రామ పంచాయతీలకి జరుగుతాయి. ఆ సత్తా గ్రామ పంచాయతీలకి గ్రామీణ ప్రజలకి ఉందని తెలుసుకోవాలని మరి ఈ ప్రభుత్వానికి ప్రవణ కళ్యాణ్ దేవర్ గారు మేము తెలియజేయడం జరుగుతుంది. మరి సోదరులారా, ఈరోజు మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నది గ్రామాల్లో చూస్తే ఈరోజు గ్రామీణ ప్రజలకు కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీరు చాలా గ్రామాలకు లేదు, విద్యుత్ దీపాలు లేవు. వీటన్నింటినీ కూడా ఈరోజు గ్రామాలు మరి దేశానికి పట్టుకోమలని, గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని నాటి పెద్దలు మేధావులు చెప్పడం జరుగుతుంది. కావున మీరు దేశానికి పట్టుకోమలైన పల్లెల అభివృద్ధి కోసం మరి జనసేన పార్టీ అధినేతగా గ్రామ ప్రభుత్వాల కోసం కృషి చేయాలని, ఇది మీ వల్ల సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియచేయడం జరుగుతుంది. మరి సోదరులారా, సోదరి మనలారా, ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి మనందరి ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ప్రధానమంత్రిగా కానీ, ఒక ముఖ్యమంత్రిగా కానీ, ఒక ఎంపీగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ వారికి అధికారాలు వచ్చాయి అంటే ఆ అధికారాల ద్వారా పరిపాలన సాగిస్తూ ఉన్నారంటే వారికి అధికారాలు ఎక్కడి నుండి వచ్చాయి? రాజ్యాంగంలో ఈ అధికారాలు ప్రధానమంత్రికి, ఈ అధికారాలు ముఖ్యమంత్రికి, ఈ అధికారాలు ఎంపీకి, ఎమ్మెల్యేకి, మంత్రులకి అని చెప్పబట్టే వచ్చాయి. మరి అదే రాజ్యాంగం 73వ రాజ్యాంగ సభ 243(11) షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి, గ్రామాలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి, మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు సంబంధించి అధికారాలు ఇవ్వబడ్డాయి. మరి వారికి రాజ్యాంగబద్ధంగా ఎలా అయితే అధికారాలు ఇవ్వబడ్డాయో అదే రాజ్యాంగంలో వారికి ఇచ్చినట్టే ఈ గ్రామాలకు కూడా అధికారాలు ఇచ్చినప్పుడు మరి ఆ అధికారాలని గ్రామాలకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ ఆ అధికారాల ద్వారా పరిపాలన చేసుకోకుండా మరి ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలే ఆ అధికారాలను కూడా అనుభవిస్తున్నారు. కావున మరి ఈ రాజ్యాంగాలపైన కానీ, చట్టాలపైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గౌరవం ఉన్నా తక్షణమే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వాలని కాని పక్షలో మరి స్థానిక ప్రజాప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానిక ప్రభుత్వాల కోసం ముందుకు వస్తే ఈ నేతల రాతలు, ఈ ప్రభుత్వం తల రాతలు మారక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. కావున మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారికి గ్రామీణ ప్రజలు మరి కష్టించి చెమటొడిచి చెమటను రక్తం రూపంలో చిందించి పన్నుల రూపంలో ఇన్ని పన్నులు కడుతూ ఉంటే కనీసం సౌకర్యాలు కూడా లభించిన దుస్థితిలో పరిస్థితుల్లో ఉన్నారు. కావున ఈరోజు మీరు ఈ గ్రామ స్వరాజ్యం కోసం మీ ద్వారా సాధ్యమవుతుంది అని మరి గ్రామీణ ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కావున మా నమ్మకం కూడా మీరే ఈ గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టాలని తప్పకుండా ఈ గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలగన గ్రామ స్వరాజ్యం మీ ద్వారా సాకారం అవుతుందని గ్రామీణ ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ఉద్యమానికి మీ ద్వారా వెన్నంటి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.